गिने अम वासन अतिरिपोतुंदी नेने ముద్ద చేయి మమ్మీ ముద్దకు రాడలేదు మా పొడిపొడి ఉంటది పొడిపొడి ఉంటది ఇది చింతపండు కదా వా ఇలా వా ముద్ద పటమా ఒక్క నిమిషం రాచినాడు ఇద పట చేతిలో పెట్టాలా ఆ పెట్టుకో ఎట్టుంది టేస్ట్ చెప్పు నాది బాగుంది సూపర్ सूपर मी अंदर की कुड़ा मुनक्काय चटनी तो ఒక ముద్ద ఈ మునక్కాయ ముక్కలు ఇలా చిన్నగానే ఉండాలనా మా చిన్నగానే ఉండాలా నార్లంట ఏం తీయడం లేదు కదా తీయడం లేదు సరే మా తీసేస్తాము ఆ కత్తితో కొడితే ఇది పీస్ రాదు మన కోస్తే ఒకసారి గరం ముక్కాయ ఆ ఈ సైజ్ చేసుకోవాలి ఈ సైజ్ లోనే ఉండాలంటండి మరీ పెద్ద సైజ్ లో ఉండకూడదంట ఇవైతే రెండు ముక్కలు వేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇద్దరు విల్లు ఇదిగోండి అమ్మ సూపర్ జోడ్ అన్నమాట మా ఇద్దరిది ఆల్రెడీ పండువరకాయ చట్నీ అంది పెట్టింది కదా చింతకాయ చట్నీ పెట్టింది పండువరకాయ చట్నీ పెట్టింది టొమాటో చట్నీ పెట్టింది ఫేమస్ పచ్చళ్ళల్లో అమ్మ అన్నమాట ఈ రోజు వచ్చేసి మునక్కాయతో చట్నీ అంటండి నిల్వ చట్నీ చాలా టేస్ట్ బాగుంటుంది సంవత్సరం పొడవుతా నిల్వ ఉన్నా కూడా రుచి మారదు కలర్ మారదు అమ్మ ఎలా పెట్టింది అనేది మీకు షేర్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం పెట్టుందండి ఈ సంవత్సరం మీకు నేను వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 3 కేజీల మునక్కాయలండి మునక్కాయలు కూడా కేజీల ప్రకారం కొనుక్కోవాల్సి వస్తుంది ఏం చేస్తాము 3 కేజీల మునక్కాయలు కేజీ వచ్చేసి 60 రూపాయల మా 60 కేజీ 60 రూపాయలంట 3 కేజీల మునక్కాయలకు ఇలా పైన పొట్టు అది తీసింటాం కదా నార అదంతా తీసేసరికి 2.5 కేజీకి పడిందండి 2.5 కేజీ ఉన్నాయి తూకం వేసాము 2.5 కేజీ మునక్కాయలకు 1/2 కేజీ చింతపండు అంటండి ఇంకా నువ్వు చెప్పు మా అంటే కేజీ మునక్కాయలకు సెట్ చింతపండు మా కేజీ మునక్కాయలకు 200 గ్రాములు చింతపండు పడుతుంది అంటండి 200 గ్రాములు ఉప్పు 200 గ్రాములు కారం అంటే ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాయి 2.5 కేజీ ఉంది కదా 2.5 కేజీకి కరెక్ట్ అండి 2.5 కేజీకి 1/2 కేజీ చింతపండు బాగా నానబెట్టేసి ఇదిగోండి 1/2 కేజీ చింతపండు 1/2 కేజీ ఉప్పు 1/2 కేజీ చింతపండు 1/2 కేజీ ఉప్పు అంత కలిపేటప్పుడు చూపిస్తుంది ఫస్ట్ మీరు ఒక గంట 2 గంటల ముందు చింతపండు నానబెట్టుకోండి బాగా మెత్తగా నానాలంట చింతపండు తర్వాత ఇదిగోండి ఇలాంటి స్ట్రైనర్ తీసుకొనేసి అంత దాంట్లోకి ఇలా వంచేసింది తొక్క అంత పక్కకి వేసింది మళ్ళీ కొన్ని నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ స్ట్రైనర్ లోకి వేసుకోవాలంట మునక్కాయలు ఆరోగ్యానికి మంచిది కదా లోపల బలే జ్యూసీ ఉంటదండి ఒక్క ముక్క వేసుకునే సాల్ అన్నం మొత్తం కలుపుకొని తినొచ్చు బాగుంటుంది అమ్మ ఇదిగోండి మళ్ళీ చింతపండు తొక్కు ఉంటుంది కదా దానిలో నీళ్ళు యాడ్ చేసింది ఉడకబెట్టాలి మళ్ళీ ఎలా ఉందో చూసారా చింతపండు గుజ్జు ఇదంతా మళ్ళీ ఉడకబెట్టాలంట కొలత వచ్చేసి 1/2 కేజీ ఉప్పు మొత్తం 2.5 కేజీకి 1/2 కేజీ ఉప్పు 1/2 కేజీ చింతపండు కారం పొడి ఎంత కారం పొడి కూడా 1/2 కేజీ కారం పొడి కూడా 1/2 కేజీ పర్ఫెక్ట్ కొలత అంటండి 1/2 కేజీ ఉప్పు 1/2 కేజీ చింతపండు 1/2 కేజీ కారం పొడి 2.5 కేజీ మునక్కాయలు అన్నమాట మునక్కాయలు అంటే పెద్ద మునక్కాయలు కాదు ఇలా కట్ చేసి నార తీసుకున్న మునక్కాయలు చిక్కగానే తీసుకోవాలి కదమ్మా చింతపండు గుజ్జు చింతపండు ఇప్పుడు నీళ్ళగా ఉన్నా గానీ ఉడకబెట్టేటప్పుడు చిక్కగా అయిన తర్వాతనే ఉడకబెట్టిన తర్వాత చిక్కగా అయిన తర్వాతనే మునక్కాయలు వేయాలి చిక్కగా రాదు ఇంకా పిండుతుంటే దీంట్లో చింతపండు నీళ్ళు వేసేసి బాగా కొంచెం పీస్ అంతా పిండిన తర్వాత ఎంత వస్తుంది కదా రసం పోయేంత వరకు పిండాలి అప్పుడు నీళ్ళగానే అవుతుంది మళ్ళీ అది గట్టి పడేంత వరకు ఉడకాలన్నమాట చాలా టైం పడుతుంది ఇట్లా చింతపండు రసం ఇట్లా ఉండాలా దీన్ని పెనంలో వేసి చిక్క పడేటట్టు ఉడకబెట్టాలి బొప్పి చూడండి ఎంత వచ్చిందో మన చింతపండు వేసుకుంటే ఎంత వస్తుంది కదా ఇప్పుడు నీళ్ళు వేసినావు కదా నిల్వ ఉంటుందా సంవత్సరం పొడి అందుకే గట్టిగా ఉడకబెడతాంలే గుజ్జు గుజ్జు అయ్యేంత వరకు గట్టి పడేంత వరకు చిక్కలు వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టాలి చింతపండు గుజ్జు
చిత్తపండులో బాగా పులుపంతా పోయేంతవరకు బాగా నీళ్ళేసి పిసికేసి అలా స్ట్రైనర్ లో వేసేయండి. గొప్పంత పక్క తీసుకోవాలన్నమాట. పీచులు ఎలాంటి గింజలు గాని ఏవి ఉండదు, నీట్గా ఉండాలి. అప్పుడు చట్నీ అనేది చూడడానికి బాగుంటది, పీచులు పీచులు లేకుండా ఉంటది. ఇప్పుడు వెళ్ళామా కిచెన్ రూమ్ లో? ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ అది ఉడకబెట్టాలి. ఫస్ట్ ఉడకబెట్టాలంటండి. రండి కిచెన్ రూమ్ స్టవ్ దగ్గర. ఇది మొత్తం పోస్తున్నాము. ఈ సంగ మంట మీదనే ఉడకాలనా? బాగా చిక్కవడాలి తర్వాత చిక్కలు బాగా చిక్కబడాలి కదా. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టుకునే ఏం కావాలి. ఇట్లానే ఉండాలమ్మా, ఇట్లా ఉండాలి. అంతే చిక్కగా ఆఫ్ చేయాలా స్టవ్. చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదండి. ఇది పక్క తీసుకుంది. ఇది వేడివేడిగానే ఉంది. ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నాము. ఆయిల్ లో లో ఫ్లేమ్ పెట్టుకునేసి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు మునక్కాయ ముక్కలు అనేది వేయించుకోవాలంట. ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఈ మునక్కాయ ముక్కలు నూనెలో కొంచెం మెత్తబడాలంట. కొన్ని కొన్ని వేసి నేను వేయించుకుంటాను. మంట అనేది సన్నగానే పెట్టుకోవాలంటండి. హై ఫ్లేమ్ పెడితే ఊరికే మాడిపోతాయి కదా. పైన మాడతాయి లోపల కదా, అందుకని లో ఫ్లేమ్ పెట్టుకునేసి కొంచెం కలర్ మారాలి, కొంచెం మెత్తబడాలంటండి. ఇది గ్లాసు కారం పొడి అమ్మా. ఈ మునక్కాయలు వేగే లోపల కారం పొడి కూడా చింతపండులో యాడ్ చేసేదానికి కొలుస్తుందండి. హాఫ్ కేజీ కదా, హాఫ్ కేజీ ఉంటుంది. అలాగే ఒక గ్లాసా ఉప్పు? సగం గ్లాస్. ఇంకో సగం గ్లాసా? సరే. ఉప్పు తూకం ఎక్కువ ఉంది, ఉప్పు కూడా ఉప్పు కొంచెం ఎక్కువైంది. అందుకనేసి 2.5 గ్లాసు ఉంటది కారం పొడి. 1.5 గ్లాసు ఉప్పు వేసినాము. ఉప్పు కొంచెం ఎక్కువ, ఉప్పు కాసేపు ఎక్కువ అయినట్టు అనుకుంటాను. టాటా ఉప్పు అందుకని చూసేసుకోవాలి. దుమ్మ దీంట్లో వేస్తాను చూడు. డైరెక్ట్ చింతపండు గుజ్జులోనే వేసింది. ఇదిగోండి ఇలా కొంచెంగా కలర్ మారాలంట. ఈ ముక్కను పట్టుకుంటే కొంచెం ఇదిగోండి ఇలా మెత్తబడాలంట. అంతే కాలుతున్నాయి ఇలా. ఇవి ఇంకా డైరెక్ట్గా ఈ చింతపండు గుజ్జులోనే వేస్తున్నాను. ఇంకా మిగతాయి కూడా అన్ని మునక్కాయలు అలాగే వేయించుకుంటాను. కరెక్ట్ కొలత కదమ్మా. హాఫ్ కేజీ ఉప్పు, అన్ని హాఫ్ కేజీ, హాఫ్ కేజీ, హాఫ్ కేజీ చింతపండు, హాఫ్ కేజీ కారం పొడి, కొంచెం ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఉప్పులు ఎట్టుంటాయంటే కొంచెం కొన్ని ఉప్పు తక్కువ ఉంటాయి, కొన్ని ఉప్పు ఎక్కువ ఉంటాయి కదా. అందుకనేసి ఫస్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువైందనుకోండి ఇబ్బంది కదా, తక్కువన్నా కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకనేసి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇంకా వేయించుతుంది మునక్కాయలు. ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయన్నమాట వేగేటివి. ఇవి వేగే లోపల దాంట్లో కోసం మెంతిపొడి అనమాట. మెంతిపొడి కోసం 50 గ్రాములు అండి మెంతులు. అంతకంటే ఎక్కువ తీసుకోవద్దండి. 2.5 కేజీ మునక్కాయలు ఉన్నాయి కదా, ఒక 50 గ్రాములు మెంతులు వేయించుకునేసి ఫైన్ పొడి లెక్క చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలండి. ఇంకా ఆవాలు పొడి అంత ఏం లేదమ్మా. ఈ మునక్కాయ నిల్వ పచ్చడిలోకి ఆవాలన్నీ ఏం లేదంటండి, ఓన్లీ మెంతిపొడి అంట. గుజ్జు బాగా సరిపోయింది కదమ్మా. సరిపోయింది.
ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. అదే ఆయిల్ లోనే మనం అన్ని మునక్కాయలు వేయించిన ఆయిల్ లోనే ఎంత ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువ వేసాం కదా, ఆయిల్ అస్సలు పీల్చుకోలేదండి. మునక్కాయలు బాగా కాగి ఉంది కదా, ఇందులోకి ఇదిగోండి జీలకర్ర ఆవాలు, ఒట్టి మిరపకాయలు, కరేపాకు అనేది నేను ఒట్టి కరేపాకే వేస్తున్నాను. మీరు కావాలంటే సపరేట్ గా ఆవాలన్నీ కూడా వేసుకోవచ్చు, నేనైతే అన్ని కలిపే వేస్తున్నాను. అవి ఒట్టి కరేపాకు అండి, పచ్చి వేయట్లేదు, ఒట్టిదే మంచిదంట. ఈ మునక్కాయలు ఇలా నూనెలో వేయించుకోవడం ఎందుకంటే అండి, తేమ శాతం ఉంటుంది కదా, ఆ తేమ అంతా పోయిందనుకోండి సంవత్సరం పొడుగుతా నిలువ ఉంటది అనమాట పచ్చడి. అందుకనేసి కొంచెం వేయించుకున్నాం అనుకోండి, మునక్కాయలలో నీరంతా పోతుంది కదా. అవి బయట అంటే పచ్చి బూజు వస్తాయో మునక్కాయలు కూడా అట్లనే వేస్తే చెప్పింది అందుకని సేమ్ ఇలాగే కదా. ఉసిరికాయ పచ్చడి మెథడ్ కూడా ఉసిరికాయ పచ్చడి కూడా ఫస్ట్ ఉసిరికాయలన్నీ అలాగే వేయించుకునేసి చింతపండు చింతపండు అదే పిండి రసం అంతా ఎంతవరకు మెంతి పిండి 50 గ్రాములు మెంతులు బాగా వేయించేసి ఇలా పొడి చేశానండి. మొత్తం వేసింది చేయదేమనిపిది కదా, ఈ పులుపు ఈ మెంతి పిండి కారం పొడి అంతా మునక్కాయలు పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వేడివేడి ఆయిల్ పోస్తున్నానండి. ఈ ఒట్టి మిరపకాయలు పోయిన సంవత్సరం అండి, అందుకనేసి అలా కలర్ కనిపిస్తున్నాయి కానీ ఏం మాడలేదన్నమాట. మంచి వాసన వస్తుంది మా దీంట్లో కొంత రింగు కూడా వేస్తారేమోనే వేసుకుంటారు. ఇంగు వేసుకున్న టేస్ట్ బాగా వస్తుందండి, మా ఇంట్లో అలవాటు లేదన్నమాట అందుకని ఇంగు యాడ్ చేయలేదు. ఎప్పుడు ఏ దాంట్లో కూడా ఇంగు సాంబార్లో వేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందా? అయిపోయింది. కొంచెం చూపిస్తాను ఎట్లుందో చూసి చెప్పు. నా కూతురే జడ్జ్ అనమాట. ఇప్పుడు ఎట్లుంది? మొత్తం సరిపోయింది, సూపర్ సూపర్. ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మునక్కాయ నిల్వ పచ్చడి. ఈ మునక్కాయకి పట్టుకోవాలంటే ఒక 2-3 రోజులని పడుతుంది కదా. చూడండి మునక్కాయలు చూడండి, చల్లనిచ్చి డబ్బాకి ఎత్తి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టినా బాగుంటుంది, బయట అయినా పెట్టుకోవచ్చు. నాకైతే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. అన్ని చింతపండులు కారము అంత కలర్ మారుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కాలం కొద్ది ఎప్పుడైతే సంవత్సరం పొడవుతున్నా కాలం కలర్ మారకుండా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు అసలు టౌన్ లో షాప్ లో కంగట్లో తీసుకొచ్చే చింతపండు తీసుకొచ్చి ఇంట్లో బయట పెడితేనే 2 రోజులకే కలర్ మారుతుంది. ఏసీలో పెట్టిన చింతపండు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిది, కలర్ మారకుండా అట్లానే ఉంటది. చెడిపోవడం అయితే చెడిపోదండి కానీ కలర్ మారుతుంది అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకునేసి మీరు కావాల్సిన కొంచెం 1 వారం 10 రోజులమైన బయట పెట్టుకుని తీసుకొని వాడుకుంటుండొచ్చు, యూజ్ చేసుకోండి. అమ్మ పెట్టిన మునక్కాయ నిల్వ పచ్చడి. నిల్వ పచ్చడి కొంచెం అల్లం అయిన తర్వాత పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మునక్కాయ పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం వేసింది అమ్మ, వాసన అయితే అదిరిపోతుంది. నేనే కలిపినండి, నీకు కావాలమ్మా? కావాలి కావాలి. ముద్ద చేయి మమ్మీ. ముద్దకు రావడం లేదు మా, పొడిపొడి ఉంటుంది, పొడిపొడిగా ఉంటుంది ఇది చింతపండుది కదా. ఇదేవమ్మా దప్పటమా? ఒక్క నిమిషం రాచిన్నాడు, చేతిలో పెట్టాలా? ఆ పెట్టుకో. ఎట్టుంది టేస్ట్ చెప్పనండి? సూపర్. కొంచెం పులుపుగా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకొంచెం ముక్కలు పట్టుకోవాలి కదా, సూపర్ టేస్టీగా ఉంది. ఏమైనా అమ్మ చేతికి గొరుముంట. అదండి ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ చట్నీ, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇన్నే అనేం కాదు, మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు, 4 కాయలైనా పెట్టుకోవచ్చు, 4 కాయలను పెట్టుకోవచ్చండి. అమ్మ చెప్పింది కదా
ఫస్ట్ ఫస్ట్ ట్రై చేసేటప్పుడు మీరు కొన్నే తెచ్చుకునేసి ట్రై చేసి, ఇది సీజన్ అనేది ఏం లేదండి, ఎండకాలం పెట్టాలనేది ఏం లేదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మీ అందరికీ కూడా మునక్కాయ చట్నీతో ఒక ముద్ద. బాయ్ అండి. బాయ్ చెప్పవా. బాయ్ మమ్మ. బాయ్ అండి.